నెమలిఫించం. నెమలిఫించం అంటే అందరికీ చాలా ఇష్టం కదండి. నెమలిఫించం మన మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. అంతేకాదు దానివల్ల ఎన్నో ఆధ్యాత్మికమైన ప్రయోజనాలు ఉంటాయి. నెమలిఫించం అనేది దైవానికి రూపం అని చెప్తారు. శ్రీకృష్ణుడు నెమలిఫించాన్ని తలపై పెట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. నెమలిఫించానికి ఆయన అంత ప్రత్యేకమైన శ్రద్ధను చూపారు కనుక ఖచ్చితంగా నెమలిఫించం గొప్పదనే భావన ఏర్పడింది. నెమలిఫించాన్ని ఇంట్లో ఉంచుకుంటే కలిగే లాభాలు, ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలున్నా లేదంటే ఇంట్లో దుష్టశక్తులున్నా కూడా నెమలిఫించం వల్ల అవి పోతాయి. అంతా మంచి జరుగుతుందని పండితులు చెప్తారు. ఇక ఇంట్లో పిల్లలు లేదా పెద్దలకు గ్రహదోషం వంటివి ఏమైనా ఉంటే ఇంట్లో నెమలిఫించాన్ని పెట్టుకోమని పెద్దలు చెప్తూ ఉంటారు. నెమలిఫించంతో ఆ దోషాల ప్రభావం తగ్గిపోతూ ఉంటుందట. పిల్లల్లో ఏకాగ్రత పెంచడం కోసం, వారిని ఆహ్లాదపరచడం కోసం కూడా వారి రూమ్లో లేదా ఇంట్లో నెమలిఫించాన్ని ఉంచితే చాలా మంచిది. నెమలిఫించాన్ని తదేకంగా చూడడం వల్ల మనసు ప్రశాంతమైనట్లుగా అనిపిస్తుంది. అందుకే పిల్లలకు అది ఏకాగ్రతను పెంచి చదువుపై ఆసక్తిని కలిగించేలా చేస్తుంది. రాహుకేతు పూజలు చేయించుకునేవారు, ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు పడుతున్నవారు పడుకున్న సమయంలో తలగడ కింద నెమలిఫించాన్ని పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుంది. ఇంట్లో బెడ్రూమ్లో తూర్పు వైపున లేదా ఈశాన్య మూలలో నెమలిఫించాన్ని అమర్చుకుంటే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి మనందరిళ్లలో ఎలాగూ కృష్ణయ్య విగ్రహాలుంటాయి. ఇప్పటి నుండి కృష్ణయ్య కిరీటంలో నెమలిఫించాన్ని కూడా అమర్చుకోండి. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ఆధ్యాత్మిక పరమైన వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి.